అప్పటి వరకు. ఫ్యాషన్ నగరి ప్యారిస్లో ఆటల పండుగ పారాలింపిక్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకట్టుకునే కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే కళాకారుల విన్యాసాలు అభిమానులను అలరించాయి. సాంప్రదాయానికి భిన్నంగా సెన్ నదిలో పడవలపై అథ్లెట్లు పెరేడ్తో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించగా, ఇప్పుడు పారా విశ్వక్రీడల ఆరంభాన్ని స్టేడియం బయట జరిపారు. అథ్లెట్ల పెరేడ్ను ఛామ్స్ ఎలీసీస్ నుంచి ప్లేస్ డి లా కాంకర్డ్ వరకు నిర్వహించారు. ఇక ఫ్రెంచ్ అక్షరమాల ప్రకారం మొదట ఆఫ్ఘనిస్తాన్ బృందం పరేడ్లో పాల్గొనగా తర్వాత దక్షిణాఫ్రికా జట్టు వచ్చింది. మిగతా జట్లు వీరిని అనుసరించాయి. టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణ పతక విజేత సుమిత్ ఆంతిల్, ఆసియా పారా క్రీడల్లో రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకదారులుగా వ్యవహరించారు. ఆరంభ వేడుకల్లో భాగంగా జరిగిన ప్రదర్శనల్లో దివ్యాంగ క్రీడాకారులే కాక పలువురు దివ్యాంగ కళాకారులు తమ ప్రతిభను చాటారు. గ్యాలరీలన్నీ జనంతో నిండిపోయాయి. ఈ వేడుకల్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పాల్గొన్నారు. పదకొండు రోజుల పాటు పారాలింపిక్స్ జరగనున్నాయి. 22 క్రీడల్లో 4,000 మందికి పైగా పారా అథ్లెట్లు తలపడుతున్నారు. వైకల్యాలను వెనక్కి నెట్టిన ఈ వీరులు ఇప్పుడు పతకాల కోసం పోరాడుతున్నారు. సెప్టెంబర్ 8న ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. భారత పారా అథ్లెట్లకు రాష్ట్రపతి ద్రౌపది మురుము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అథ్లెట్ల బృందం ఉత్తమ ప్రదర్శన చేయాలని 140 కోట్ల భారతీయులు ఆకాంక్షిస్తున్నారని అన్నారు.